యేసు ప్రభువుల వారు మొదటిసారి వచ్చినప్పుడు ప్రజలందరికీ అది మహా సంతోషకరమైనటువంటి శుభవార్త. అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు కేవలము ఒక గుంపు వారికి మాత్రమే శుభవార్త. అది ఎవరంటే యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు క్రీస్తు చెప్పినటువంటి బోధ ప్రకారం అనగా ఈ పరిశుద్ధ వాక్య ప్రకారము జీవించారో వారికి మాత్రమే శుభవార్త, లేకపోతే మిగిలిన వారందరికీ కూడా అది ఒక దుర్వార్త. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, యేసు ప్రభువుల వారు ప్రత్యక్షమైనప్పుడు మనము సిగ్గుపడక ధైర్యముగా ఉండి దేవుని యందు నిలిచి ఉండడము ఎలా. ఎందుకంటే యోహాను రాస్తూ మొదటి పత్రిక 2:28 ఆయన ఏమంటూ ఉన్నాడంటే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. యేసు ప్రభువుల వారు ఆయన రాకడను గురించి మాట్లాడుతూ ఆయన భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 24:29-30 మనము చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువుల వారు ఏమి చెబుతూ ఉన్నారంటే, ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్ముకుంటుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశ మందలి శక్తులు కదిలించబడతాయి, అప్పుడు మనుష్య కుమారుని గురించినటువంటి సూచన ఆకాశమందు కనబడుతుంది, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై ఆయన వచ్చుట చూచి ఈ భూలోకములో ఉన్నటువంటి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. లూకా సువార్తలో యేసు ప్రభువుల వారు ఇదే అంశాన్ని గురించి మాట్లాడుతూ 21:1 మనము 26:1 చూసినట్లయితే ఇక్కడ కూడా యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడికొలుదురు. ఈ లోకం మీదికి వచ్చేటువంటి విషయములను మనుష్యులు చూచినప్పుడు వారు ధైర్యము చెడి భయము కలిగి కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది, పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమనే ఆయన ఏమంటూ ఉన్నారంటే, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు, ఇవి జరుగా నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనేను. సో ఎప్పుడైతే ఒక గుంపు వారు యేసు ప్రభు రాకడకు ముందు జరిగేటువంటి సూచనలు జరుగుతూ ఉంటే వారు భయపడి కూలిపోతూ ఉంటారు, వారిలో ఉన్నటువంటి ధైర్యము చెడిపోతూ ఉంటుంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ధైర్యము తెచ్చుకొని తల ఎత్తుకొని అనగా సిగ్గుపడక వారు ధైర్యంగా ఉంటారని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువుల వారు మొదటిసారి వచ్చినప్పుడు ప్రజలందరికీ అది మహా సంతోషకరమైనటువంటి శుభవార్త. అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు కేవలము ఒక గుంపు వారికి మాత్రమే శుభవార్త. అది ఎవరంటే యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు క్రీస్తు చెప్పినటువంటి బోధ ప్రకారం అనగా ఈ పరిశుద్ధ వాక్య ప్రకారము జీవించారో వారికి మాత్రమే శుభవార్త, లేకపోతే మిగిలిన వారందరికీ కూడా అది ఒక దుర్వార్త. కాబట్టి ఆయన మొదటిసారి వచ్చాడు, ఆయన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును ప్రపంచానికి అందించాడు. ఏంటిదంటే, మనుష్యులను పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక రక్షకునిగా వచ్చాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం. అయితే మనము సిగ్గుపడక ఉండాలంటే మనము 3 విషయములను కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. అందులో
మొదటిది ఏమిటని మనము చూచినట్లయితే రోమీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 10వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెబుచున్నది. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినప్పుడు మనము సిగ్గుపడేటువంటి స్థితి లేదు. అసలు మన విశ్వాస జీవితం అన్నటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రారంభమైంది. అయితే చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను గనుక ఇంక అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. నో, దట్ ఈస్ ద స్టార్టింగ్ డే, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. నువ్వు ఏ రోజైతే యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించావో అది నీ యొక్క విశ్వాస జీవితానికి పునాది ప్రారంభము మాత్రమే. ఏ రోజైతే నీవు యేసును రక్షకునిగా అంగీకరించావో, యేసునందు విశ్వాసం ఉంచావో, ఆనాటి నుండి నేటి వరకు, లేకపోతే క్రీస్తు వచ్చే వరకు, లేకపోతే నీవు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఆ విశ్వాసమును నీవు కొనసాగించాలి. ఆ విశ్వాసము నుండి మనము పడిపోయేటువంటి స్థితి ఉంది, విశ్వాసము నుండి తప్పిపోయేటువంటి స్థితి ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక హెచ్చరికలను ఇచ్చాడు. విశ్వాసము నుండి తప్పిపోయి భ్రష్టులైపోయేటువంటి స్థితి ఉన్నదని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధనాపేక్ష వలన విశ్వాసము నుండి తొలగిపోయినటువంటి వారిని పౌలు జ్ఞాపకం చేశాడు. అనేక విధములుగా అపవాది మనలను విశ్వాసము నుండి దూరము చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకోసమని మనము విశ్వాసమును అంతము వరకు కొనసాగించాలి. అది ఎలా కొనసాగించాలి? పౌలు ఆయన హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ మనము ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆయనే మనలో విశ్వాసాన్ని ప్రారంభించాడు, అంతము వరకు ఆ విశ్వాసాన్ని కొనసాగించు దేవుడు కూడా ఆయనే కనుక మనము ఆయనని చూడాలి. ఆయనను చూడడం అంటే ఏంటంటే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఆయన అసలు ఈ విశ్వాసం ఎలా కలుగుతుందో తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుంది. అందుకే ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే దేవుని మాటలను నీవు వింటూ ఉన్నప్పుడు నీలోనికి విశ్వాసం వస్తుంది. మనం ఉదాహరణకు చూసినట్లయితే మార్కు సువార్తలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పరిస్థితి ఏంటంటే ఆమె జీవితంలో అనేక తిప్పలు పడింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకు కలిగినటువంటి సమస్తాన్ని వ్యయం చేసుకున్నది. కానీ ఆమె జీవితంలో ఎలాంటి మార్పు జరగలేదు, ఎలాంటి ప్రతిఫలం కనిపించలేదు. అయితే ఆమె యేసుని గురించి వినింది. ఎప్పుడైతే ఆమె యేసుని గురించి వినిందో ఆమెలో విశ్వాసం కలిగింది. ఏంటిది ఆ విశ్వాసం అంటే, నేను యేసు యొక్క వస్త్రపు చెంగును ముడితే చాలు నా జీవితం బాగుపడుతుంది అనుకునింది. ఆ విశ్వాసం ఆమెను స్వస్థపరిచినట్లుగా యేసు ప్రభువుల వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విశ్వాసం అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆమె ఇల్లు దాటి బయటికి రావడానికి వీలు లేదు, ఆమె మనుషుల్ని ముట్టుకోవడానికి వీలు లేదు, గుంపులోనికి రావడానికి ఆమెకి అనుమతి లేదు. అయితే ఆమె యేసుని గురించి విన్నప్పుడు ఆమెలో ఒక విశ్వాసం కలిగింది, ఈ యేసు నన్ను స్వస్థపరచగలడు, ఈ యేసు నన్ను బాగు చేయగలడు, నేను అనర్హురాలనైనా ఈ యేసు తప్పకుండా నన్ను కనికరిస్తాడని ఆమె గుర్తించింది. ఎంత గొప్ప విశ్వాసం అంటే ధర్మశాస్త్రము అనుమతించకపోయినా ఆ విశ్వాసము ఆమెను అనేక మందిలో నుండి యేసు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆమె అనుకున్నట్లుగా యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఎప్పుడైతే యేసు యొక్క వస్త్రాన్ని ముట్టిందో ఆయనలో నుండి ప్రభావము బయటికి వచ్చింది. ఆ ప్రభావం ఆమె జీవితాన్ని మార్చేసింది. కాబట్టి మన జీవితంలో కూడా
ఆ యేసు యొక్క వస్త్రం ఈ దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ వాక్యం ప్రభావము కలిగినటువంటిది. ఇది నీ జీవితంపై ప్రభావితము చూపడానికి శక్తి కలిగినటువంటిది. కాబట్టి ప్రతిరోజు మనం ఒకవేళ ఈ వాక్యాన్ని తాకగలిగితే, ఈ వాక్యాన్ని వినగలిగితే, ఆ విశ్వాసం మనలో కలుగుతుంది. యవనస్తులుగా మనలో అనేక విధములైనటువంటి బలహీనతలు ఉండవచ్చు. పుట్టినప్పటి నుంచి ఇది నా జీవితంలో నేను అధిగమించలేకపోతున్నాను, ఎన్ని చేసినా నా వల్ల కావడం లేదు, ఎన్ని తీర్మానాలు చేసినా నా వల్ల కాలేదు, ఎంతమంది పెద్ద దైవ సేవకులు చేసినా ఈ పాపం నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, అనేక సంవత్సరములుగా నా జీవితంలో ఈ యొక్క బలహీనతతో నేను బంధించబడ్డానన్నటువంటి స్థితిని నీవు కలిగి ఉండవచ్చు. అయితే నీవు ఈ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ఈ దేవుని వాక్యములో నుండి కలిగేటువంటి విశ్వాసమును నీవు పొందుకొనినప్పుడు తప్పకుండా ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి కూడా నీకు విడుదల కలుగుతుంది. ఈ వాక్యము, ఈ విశ్వాసము మనలను సిగ్గుపరచదు. గమనించండి, వాక్యం చదవకుండా మనము విశ్వసిస్తే అది విశ్వాసం కాదు, అది మూఢనమ్మకం అయిపోద్ది. ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కూడా నమ్మకం ఉంది, అయితే ఆ నమ్మకానికి ఆధారం లేదు, అందుకే దాన్ని మూఢనమ్మకం అంటున్నాం. నీకు విశ్వాసం ఎలా కలగాలంటే ఈ వాక్యాన్ని చదువుట ద్వారా విశ్వాసం కలగాలి. రెండవదిగా మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రెండవదిగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనము దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. గమనించండి, చాలా వరకు యవనస్తులుగా ఇప్పుడు అన్నీ కూడా ఇన్స్టాంట్ అయిపోయాయి. ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ ఇడ్లీ, ఇన్స్టాంట్ వడ, ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, మీకే కరెక్ట్గా తెలిసి ఉంటుంది. అన్నీ ఇన్స్టాంట్, అన్నీ వెంటనే అయిపోవాలి, నిమిషాల్లో అయిపోవాలి. అయితే విశ్వాస జీవితం అన్నటువంటిది అలాంటిది కాదు. మనము నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికను కలిగి ఉండాలి, అప్పుడే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. ఎందుకు చాలామంది విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోయారంటే, వారికి నిరీక్షణలే, యేసునందు విశ్వాసం ఉంచాను, ఆయన తప్పకుండా నా జీవితంలో ఆయన చేయాలనుకుంటున్నటువంటి అద్భుతాన్ని తగిన సమయంలో చేస్తాడు, ఆయన తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు, తగిన సమయంలో ఆయన నన్ను బాగు చేస్తాడు, తగిన సమయంలో ఆయన నాకు వివాహాన్ని జరిగిస్తాడు, తగిన సమయంలో ఆయన నాకు గర్భఫలాన్ని ఇస్తాడు అన్నటువంటి నిరీక్షణ లేక ఏదో ప్రార్థించారు, వెంటనే జరగాలి, జరగలేదు కాబట్టి యేసును విడిచిపెట్టినటువంటి వారు నారు. అయితే ప్రియ యవనస్తులారా, మనం అలా ఉండకూడదు. అంతము వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆలస్యం చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ఈ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చిందంటే, యాయీరు అన్నటువంటి ఒక అధికారి వచ్చాడు, వచ్చి నా కుమార్తె శవసిద్ధమై ఉంది, ఆమె చనిపోయేటువంటి స్థితిలో ఉంది, కాబట్టి నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను బాగు చేయాలని చెప్పి ఆయన వేడుకున్నాడు. యేసు ప్రభువుల వారు ఆయన యొక్క నమ్మిక చెప్పున, సరే నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పి యేసు ప్రభువుల వారు బయలుదేరారు. ఈ యొక్క యాయిరు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఈయన ఎంత త్వరగా యేసు ప్రభువుల వారి ఇంటి దగ్గరికి పోతే అంత త్వరగా నా కుమార్తె బాగైపోతుందని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎంతో ఆత్రంగా ఉంటాడు, ఎంతో తొందరపడుతూ ఉంటాడు. గమనించండి, ఇప్పట్లో లాగా అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, వెంటనే ఫోన్ చేసి కూతురు ఎలా ఉంది అని అడగడానికి, లేకపోతే వాట్సాప్ వీడియో కాల్లో కూతుర్ని చూసేటువంటి అవకాశం లేదు. ఆ దినాల్లో ఆయన ఇంటి నుండి బయలుదేరి వచ్చాడు అంటే ఇంకా ఆయన ఇంటికి వెళ్ళే వరకు ఆయన కుమార్తె ఎలాంటి స్థితిలో ఉన్నదో ఆయన తెలుసుకునేటువంటి అవకాశం లేదు, అన్లెస్ ఇంటి నుంచి ఎవరైనా వర్తమానం తెస్తే తప్పితే. ఈయన ఎంతో విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అడిగాడు, ఏడ్చాడు, పాదాల మీద పడ్డాడు. యేసు ప్రభు కూడా సరే అన్నాడు, బయలుదేరారు ఇద్దరు. అయితే మధ్యలో ఈ స్త్రీ వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో వెంటనే ఆయనలో నుండి ప్రభావం బయటకు వస్తే అక్కడ యేసు ప్రభుల వారు నిలిచి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎవరు నన్ను ముట్టారు?
ఎంత టెన్షన్ పడి ఉంటాడు యాయీరు. ప్రభా ఇంత గుంపు నేను వెంబడిస్తూ ఉంటే, ఇంత జన సమూహం నీ వెంట ఉంటే ఎవరు ముట్టారని అడిగితే అది ఎలా సాధ్యం, ఎవరు కనుక్కుంటారు, నాయన ఎవరో ఒకరు ముట్టింటారులే పద అని ఆయన తొందర చేయలేదు. వెంటనే ఈ స్త్రీ వచ్చింది, నేనే ముట్టాను అని చెప్పింది. ఆమె సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది. ఆలస్యమవుతుంది. యాయీరు విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఇంతలోపలే ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చాడు, చెప్పాడు, యాయీరు ఇంటికి వచ్చే అయిపోయింది, ఏ కుమార్తె అయితే చావడానికి సిద్ధంగా ఉందో ఆ కుమార్తె చనిపోయింది. ఆయన కుండలు పగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే నేను అనుకుంటాను భార్య ముందే చెప్పుంటుంది, అయ్యా నువ్వెందుకు వెళుతావు, నాకు కూడా భయం వేస్తుంది, నువ్వు చనిపోయేటువంటి కూతురు దగ్గరే ఉండి నీవు అధికారివి కదా, నీ పనివారిని ఎవరినో ఒకరిని పంపించు యేసు ప్రభు దగ్గరికి, నాకు తోడుగా ఉంటుంది అని ఆమె చెప్పిందేమో. అయితే యాయీరు భార్య మాట వినలేదు, బంధువుల మాట వినలేదు, ఆయనే నేరుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నేను యేసు దగ్గరికి వస్తే, నేను ఆయన పాదాల మీద పడితే, ఆయన్ని కనికరించమని అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని అయితే వార్త వచ్చింది ఇంటి దగ్గర నుంచి. నీవు ఏ కూతురునైతే బ్రతికించుకోవాలనుకున్నావో ఆ కూతురు చనిపోయింది. యేసు ప్రభువుల వారు ఒకే ఒక మాట అన్నారు, నీవు నమ్మాలి, నమ్మిక మాత్రం ఉంచుము, అదే నిరీక్షణ. పరిస్థితులు తారుమారైపోయినా, నీవు దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో, ఒకవేళ అది దేవుని చిత్తము కాదేమో కాబట్టి దేవుడు దానిని నీకు అనుగ్రహించకపోయినా, నీవు యేసును వెంబడించాలి విశ్వాసంతో, అదే నిరీక్షణ. ఆ నిరీక్షణను మనము కలిగి ఉంటే మనము సిగ్గుపడం. ఒకవేళ మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసమును వదిలిపెట్టినా, నిరీక్షణను వదిలిపెట్టినా, యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన తప్పకుండా నా జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఈరోజు కాకపోతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తాడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన నన్ను సృజించినటువంటి వాడు, నన్ను నిర్మించినటువంటి వాడు, నన్ను ఏర్పరచుకునేటువంటి వాడు. ఆయనకు నా పట్ల కలిగినటువంటి తలంపులు, ఉద్దేశములు అవి ఎంతో ఉన్నతమైనటువంటివి, అవి నాకు హానికరమైనటువంటివి కావని మనము గుర్తించగలిగితే తప్పకుండా మనము నిరీక్షణను కలిగి ఉంటాం. గమనించండి, ఇప్పుడు యాయీరు నిరీక్షణను కలిగి ఆయన యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయనలో పలు ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఆయన విశ్వాసం ఏంటిదంటే, చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి నా కుమార్తెను యేసు బ్రతికించగలడు, అది ఆయన విశ్వాసం. చనిపోయినటువంటి కుమార్తెను యేసు ప్రభు బ్రతికించగలడన్నటువంటి విశ్వాసం యాయీరుకు లేదు. చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి కుమార్తెనే బ్రతికించగలడు అన్నటువంటిది ఆయన యొక్క విశ్వాసం. అయితే ఆయన ఆత్మీయ జీవితంలో ఆయన ఎప్పుడైతే నిరీక్షణను కలిగి యేసును వెంబడిస్తున్నాడో, ఆయన విశ్వాసము మరొక మెట్టు ఎదిగింది. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి ఆ కుమార్తెను బ్రతికించాడు. బ్రతికించినప్పుడు అక్కడ లూకా ఇదే విషయాన్ని గురించి రాస్తూ ఆ కుమార్తె యొక్క వయసు రాస్తూ ఉన్నాడు. చనిపోయినటువంటి కుమార్తె కూడా 12 సంవత్సరములు కలిగినటువంటిదే. నీవు యేసు ప్రభుతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి, వెదర్ అది నీకు పాజిటివ్గా అనిపించినా, అది నెగిటివ్గా అనిపించినా, నీకు అనుకూలంగా అనిపించినా, నీకు ప్రతికూలంగా అనిపించినా, నీవు యేసును వెంబడిస్తూ ఉంటే నీ జీవితంలో ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటావు. ఎప్పుడైతే ఆ స్త్రీ సాక్ష్యం చెప్పిందో, 12 సంవత్సరముల నుండి నేను బాధపడుతూ ఉన్నాను ఈ వ్యాధి చేత, ఈ రోగము చేత, అయితే యేసు నన్ను బాగు చేశాడని చెప్పిందో, యాయీరులో ఇప్పుడు క్రొత్త విశ్వాసం. ఒకవేళ 12 ఏండ్లకే నా కుమార్తె చనిపోయినా, యేసు నా కుమార్తెను బ్రతికించగలడు. కాబట్టి నిరీక్షణను కలిగి మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. నిరీక్షణను మనము కోల్పోకూడదు. నిరీక్షణను ఎప్పటికీ అప్పుడు మనం కలిగి ఉండాలంటే యేసుతో ప్రయాణం చేయాలి.
యేసుతో ప్రయాణం చేయాలి. గమనించండి, ఒకవేళ యాయీరు గనుక చనిపోయినటువంటి కుమార్తెను పాతి పెట్టడానికి వెళ్ళిపోయి ఉంటే యేసు ప్రభువుల వారు వచ్చి అక్కడ అద్భుతం చేసేటువంటి అవకాశం ఉండేది కాదేమో. అయితే ఆయన నిరీక్షణను కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన యేసుతో నడుస్తూ ఉన్నాడు, నేను యేసుతోనే నడవాలనుకున్నాడు. చనిపోయిందా పర్లేదు, నేను యేసుతోనే ఇంటికి వెళ్తాను, ఎందుకంటే ఈ యేసు నాతో ఉంటే ఆయన ఏమైనా చేయడానికి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మన జీవితంలో యేసును అంటి యేసు వెంబడి మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు భక్తుడు 119వ కీర్తనలో 80వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. కాబట్టి మన జీవితంలో ఆ ఎగ్జామినేషన్ అనేది ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివి ఎక్కడైనా దేవుని వాక్యము విషయమై నా హృదయము దోషిగా ఎంచబడుతూ ఉందా? మనము దేవుని వాక్యంతో పోల్చుకోవాలి. చాలా వరకు విశ్వాసులు అలా పోల్చుకోరు, పక్కనున్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటారు. ఆమె కంటే నేను పర్లేదు అనుకుంటారు, ఆయన కంటే నేను పర్లేదు అనుకుంటారు. సో ఇద్దరు అలానే ఆమె చూసి ఇన్ని, ఈయన చూసి ఆయన అనుకుంటారు. అది కాదు మన యొక్క స్కేల్. మనము దేవుని వాక్యముతో మనల్ని మనము పోల్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము చెబుతున్నట్లుగా మనము జీవిస్తూ ఉన్నామా? దేవుని వాక్యానికి సరితూగుతూ ఉందా మన యొక్క జీవితం అని మనం చూసుకోవాలి. ఇంకొకరితో కాదు, అందుకోసమనే దావీదు భక్తుడు అంటున్నాడు, ఒకవేళ దేవుని కట్టడల ప్రకారము నా యొక్క హృదయము నిర్దోషముగా లేకపోతే, ఒకవేళ దేవుని వాక్యము నన్ను దోషిగా ఎంచితే తప్పకుండా నా జీవితంలో నేను సిగ్గు నొందుతాను. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనము సిగ్గుపడక మనము ఉండాలి అంటే దేవుని వాక్యముతో మన జీవితాన్ని సెట్ చేసుకునేటువంటి ఒక అనుబంధాన్ని దేవునితో మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవా నాకు ఇదే కావాలి అదే కావాలి అని ప్రేయర్ చేయడమే కాదు, ప్రభువా నన్ను సరిచేయి నాయనా, నన్ను బాగుచేయి ప్రభువా, నన్ను సరిదిద్దు నాయనా, నన్ను నడిపించు ప్రభువా, నా వల్ల కావడం లేదు అయినా నీవు నన్ను నడిపించు అన్నటువంటి ప్రార్థన మనము చేయాలి. ఆయన నడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి దావీదు భక్తుడు కూడా దేవుని వాక్యపు వెలుగులో ఆయన జీవితాన్ని చూచుకున్నప్పుడు ఆయన ఎక్కడెక్కడ దోషిగా ఎంచబడ్డాడో తెలుసుకున్నాడు. అందుకోసమనే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన దోషము చేయడానికి కారణం ఏంటంటే, ప్రభు 51వ కీర్తనలో నీవు అంతరంగమునందు సత్యమును కోరు దేవుడవు. అంతరంగములో నీవేం కోరుతూ ఉన్నావంటే సత్యమును కోరుతూ ఉన్నావు ప్రభువా. కాబట్టి నేను అంతరంగములో సత్యాన్ని ఉంచుకుంటాను, ఆ సత్యము మనము తప్పు చేయకుండా సహాయం చేస్తుంది. ఏంటిది ఆ సత్యం అంటే, యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన శిష్యులను గురించి, అంటే ఆయన ఇంకా మరణించడానికి ముందుగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటిదంటే, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ట చేయి, నీ వాక్యమే సత్యము. సో దేవుని వాక్యము మన అంతరంగంలో ఉంటే అది ఎప్పటికప్పటికి మనల్ని స్కాన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము ఏమి దేవునికి విరోధమైందో దాన్ని చేయకుండా ఉండగలుగుతాం. మన హృదయము అప్పుడు నిర్దోషముగా ఉంటుంది. సో ఈ మూడు విషయాలు మనల్ని సిగ్గు పడకుండా చేస్తాయి. మొదటిది విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది దేవుని వాక్యం. సరే, రెండవదిగా మన యొక్క మూల వాక్యంలోనికి వెళితే సిగ్గుపడక ధైర్యముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ధైర్యం అన్నటువంటిది మనకు ఎలా కలుగుతుంది అని చూచినట్లయితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఏంటిది భయభక్తులు అంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా
సెల్ఫోన్ చూసుకోవడం కాదు. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటిదంటే బైబుల్ తెచ్చుకుంటున్నారు, ఆ బైబుల్లో ఫోన్ పెట్టుకునేస్తే నీట్గా పాస్టర్ గారు ఏమనుకుంటారంటే అబ్బాయి ఎంత చక్కగా మనోడు బైబుల్ చూస్తూ ఉన్నాడు అనుకుంటారు. అందుకోసమని అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టారు పాస్టర్ గారు. ఆయన మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాక్ వ్యూ నుంచి చూస్తారు మీరు సెల్ ఫోన్ చూస్తున్నారా వాకింగ్ చూస్తున్నారా అని. దేవుని యందు భయభక్తులు అంటే ఏదో మనము పైకి కనపరిచేటువంటి భయభక్తులు కాదు. అఫ్కోర్స్ అది ఉండాలి, అది తప్పని నేను చెప్పడం లేదు. మనం ఆ భయము ఆ భక్తి మనం కలిగి ఉండాలి. అయితే సామెతల గ్రంథంలోనే జ్ఞానం ఏమంటూ ఉన్నాడంటే అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటిదంటే 8వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. సో అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటిదంటే మనము చెడుతనమును అసహించుకోవాలి. ఎంతమంది చెడుతనమును అసహించుకోగలుగుతూ ఉన్నాం? మానవుని యొక్క హృదయ తలంపులు ఊహ అంతా కూడా చెడుతనముతో నింపబడిందంట. దేవుడు నోవహు కాలంలో ఆయన భూమిని చూచినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క హృదయములోని ఆలోచనలు తలంపులు ఊహ అంతా కూడా కేవలం ఎల్లప్పుడూ కూడా చెడుతనముతో నింపబడి ఉన్నది. అందుకే మనము చెడుకు చాలా సులభముగా ఆకర్షించబడతాం. అందుకే చెడును చాలా సులభంగా మనము ఇష్టపడతాం, ప్రేమిస్తాం, చేస్తాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటిదంటే చెడుతనమును అసహించుకోవాలి. చెడు తలంపు వచ్చినప్పుడు దానిని మనము విసర్జించేటువంటి వారిగా ఉండాలి. ఇది ఎలా కలుగుతుంది అంటే దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. చూడు 119వ కీర్తన 104వ వచనంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. మనకి తప్పు చేయాలంటే ఇష్టం, చెడు దృశ్యాలు చూడాలంటే చాలామందికి ఇష్టం, చెడు మార్గంలో ప్రయాణం చేయాలంటే చాలామందికి ఆనందం, చెడ్డవారితో స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఆ చెడును మనము అసహించుకునేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుందంటే దేవుని ఉపదేశము వలన, అనగా ఈ దేవుని వాక్యము వలన మనకు వివేకము కలుగుతుంది. ఆ వివేకము కలిగినప్పుడు మనకు తప్పుడు మార్గములు, చెడు మార్గములు, చెడుతనము ఆటోమేటిక్గా అసహ్యమైపోతాయి. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యము వలన మనము ఉపదేశించబడేటువంటి స్థితిలోనికి రావాలి. అంటే దేవుని వాక్యాన్ని చాలామంది చదువుతూ ఉన్నారు. ఎలా చదువుతున్నారంటే ఆత్రమాత్రంగా చదివేస్తారు, చదవాలని చదువుతారు. నువ్వు ఏం నేర్చుకుంటున్నావు వాక్యాన్ని చదివి? వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఏం నేర్చుకుంటూ ఉన్నావు? అసలు ఆ వివేచన కలిగిందా నీలో? దేవుని వాక్యం యొక్క శక్తిని ఆ ప్రభావాన్ని నీ జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నావా అన్నటువంటిదే ప్రశ్న. ఎప్పుడైతే నీవు అనుభవపూర్వకముగా ఆ వాక్యం యొక్క శక్తిని తెలుసుకుంటావో, ఆ ప్రభావాన్ని నీవు అనుభవిస్తావో, అప్పుడు నీ జీవితంలో తప్పకుండా ఆ యొక్క వివేచన కలుగుతుంది. అప్పుడు నీవు వాటిని విడిచిపెట్టేస్తావు, అవి వద్దనుకుంటావు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని ఉపదేశం వలన కలిగేటువంటి వివేకమును మనము కలిగి ఉండాలి. అప్పుడు మనము చెడుతనమును అసహించుకుంటాం. ఎప్పుడైతే చెడుతనమును అసహించుకుంటామో అప్పుడు మనము ధైర్యంగా ఉంటాం. ఆయన ఎప్పుడు వచ్చినా, ఉదయం వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, రాత్రి వచ్చినా, ఏ ఘడియలో వచ్చినా ఆ టికెట్ మన దగ్గర ఉంటే మనం ధైర్యంగా కూర్చొని ఉండగలం. కాబట్టి మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించగలగాలి. అలాంటి భక్తి ఉండాలి మనకి. యేసు ప్రభు ఏ టైంలో వచ్చినా నేను ఆయన్ని ధైర్యంగా ఎదుర్కోగలను అన్నటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. అంత ధైర్యమును మనం కలిగి ఉండాలి. ఆ భక్తి అంటే అది ఆషామాషగా వచ్చేటువంటి భక్తి కాదు.
చాలా మంది పాస్టర్ని చూస్తే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. పాస్టర్ గారిని చూస్తే ప్రైజ్ లార్డ్ అని వంగి వంగి నమస్కారాలు పెడతాను. అట్లా పాస్టర్ గారు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ సిగరెట్ కాల్చే వాళ్ళు ఉన్నారు, వచ్చినప్పుడు పాడేసే వాళ్ళు ఉన్నారు, అట్లా కొంతమంది జోబిలో పెట్టుకొని కాల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి, మన భక్తి మనకు ధైర్యాన్ని పోటించాలి. యేసు ప్రభు ఈ రాత్రి వచ్చినా నేను యేసు ప్రభుని ఎదుర్కొనేటువంటి భక్తిని కలిగి ఉన్నాను. ఏంటిది ఆ భక్తి అని మనం చూసినట్లయితే యాకోబు రాస్తూ 1:27 ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. అఫ్ కోర్స్ మొదటిది మనమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు కూడా చేస్తారు. పాప భీతిని బట్టి, మరణ భయమును బట్టి వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాని గురించి ఎక్కువసేపు నేను మాట్లాడను. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే దేవుని ఎదుట పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి ఏమిటంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనం తప్పకుండా ఇది చేయాలి, ఇది చేసి తీరాలి, లేకపోతే నా పరిస్థితిని బట్టి ఇది నేను చేస్తూ ఉన్నానని మనకు మనము సర్ది చెప్పుకునేటువంటిది సరైనటువంటి భక్తి కాదు. ఇప్పుడు దుమ్ము వచ్చింది అనుకోండి, సడన్గా దుమ్ము వస్తే దుమ్ములో నేను ఉన్నాను కాబట్టి దుమ్ము నా కంట్లోకి పోవాలా అని మనం అనుకుంటామా? అనుకోం. వెంటనే కళ్ళు మూసుకుంటాం, వెంటనే చేతులు అడ్డు పెట్టుకుంటాం, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాం. ఆత్మీయ జీవితం కూడా అంతే. అవును, ఈ లోకమంతా కూడా భ్రష్టత్వంలో ఉంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అయితే మన ఆత్మీయ జీవితానికి అవి అంటకుండా మనము జాగ్రత్త పడాలి. అవి అంటకుండా మనము జాగ్రత్త పడాలంటే మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆ దేవుని వాక్యానికి మాత్రమే చెడుతనాన్ని విసర్జించేటువంటి శక్తి ఉంది. కాబట్టి మనము ఎలా బ్రతుకుతూ ఉన్నాం? చాలామంది అంత్యదినాల్లో పైకి భక్తి గలవారుగానే ఉంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు వారు? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారే, విశ్వాసులే, మందిరానికి వచ్చినటువంటి వారే, క్రైస్తవులుగా ఈ లోకంలో గుర్తింపు పొందినటువంటి వారే. అయితే వారి భక్తి ఏమిటంటే కేవలము పైకి మాత్రమే భక్తి, లోపల ఇహలోక మాలిన్యముతో నింపబడి ఉంది. కేవలము వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులలాగా గిన్నె యొక్క పై భాగాన్ని మాత్రమే శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. గిన్నె యొక్క లోపల భాగం అంతా కూడా చెడుతనముతో, కల్మషముతో అది నింపబడి ఉన్నది. అందుకే యేసు ప్రభులు వారు వారిని గురించి మాట్లాడుతూ మీరు సమాధికి సున్నము కొట్టినటువంటి గోడల వలె ఉన్నారు, పైకి రంగులు బాగా కనిపిస్తున్నాయి, అయితే లోపల కుళ్ళిపోయినటువంటి శవం ఉంది. కాబట్టి మన భక్తి ఎలా ఉన్నది అని మనం పరిశీలన చేసుకోవాలి. మన భక్తి ధైర్యాన్ని పుట్టించాలి, ధైర్యాన్ని పుట్టించాలి. యేసు ఎప్పుడొచ్చినా నేను ఆయన్ని ఎదుర్కొంటానని. మూడవదిగా మనం చూసినట్లయితే మనము ధైర్యాన్ని కలిగి ఉండాలంటే మత్తయి సువార్త 14:27 మనం చదువుదాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా. ఇక్కడ సందర్భము ఏమిటి అని మనము చూసినట్లయితే యేసు ప్రభువుల వారు 5 రొట్టెలను 5,000 మంది పురుషులకు పంచిపెట్టారు. ఒక గొప్ప అద్భుతం జరిగింది. దాని తర్వాత యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులకు చెప్పారు, మీరు వెళ్ళిపోండి, నేను ఏకాంతముగా తండ్రితో సమయాన్ని గడపాలి. సో యేసు ప్రభు మాటను బట్టి ఆయన శిష్యులు వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఆ ప్రయాణంలో వారు ఎంతో గొప్ప ఆపదను ఎదుర్కోవలసి వచ్చింది. పెద్ద గాలి వీస్తూ ఉంది, ఆ యొక్క పడవను నడిపించడం వారి వల్ల కావడం లేదు. అప్పుడు యేసు ప్రభువుల వారు పడుతున్నటువంటి కష్టాన్ని చూచి, ఆయన అక్కడ లేకపోయినా, ఆయన నేరుగా అక్కడ చూడకపోయినా, ఆత్మలో ఆయన వారు కష్టపడుతూ ఉన్నటువంటి ఆ స్థితిని చూచి ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ
వస్తు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేనే ధైర్యము తెచ్చుకొనుడి. ఇక్కడ మనము ఆలోచన చేయాలి. దాని తర్వాత పేతురు అది యేసు ప్రభు స్వరమని గుర్తించాడు. యేసు ప్రభుతో నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటే యేసు ప్రభు రమ్మంటే ఆయన నడిచాడు. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే పెద్ద గాలి వీస్తూ ఉంది, అలలు ఎగసి ఎగసి కొడుతూ ఉన్నాయి. మనం ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళితే ఆ శబ్దాన్ని మనము వినగలము, ఎంతో భయంకరంగా ఉంటుంది అది. అయితే అలాంటి భయంకరమైనటువంటి శబ్దములో కూడా పేతురు యేసు స్వరాన్ని వినగలిగాడు. అలాంటి అనుభవం మనకు కావాలి, ఎందుకంటే యేసుతో అంత అంటి జీవించాడు పేతురు, అంత క్లోజ్గా పేతురు యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఒక తల్లి తన బిడ్డ ఎక్కడ ఏడుస్తున్నా అది నా బిడ్డ స్వరమే అని అర్థం చేసుకోగలుగుతుంది. ఒకవేళ పక్కన నీ ఉండి అది నీ బిడ్డ స్వరము కాదని చెప్పినా, అది మన పిల్లవాని స్వరము కాదని చెప్పినా, అది మన పిల్లవాని కేక కాదని చెప్పినా, తల్లి లేదు ఇది నా కుమారుని స్వరమే, ఇది నా కుమార్తె స్వరమే అని ఆమె ఎంత అల్లకల్లోలముగా పరిస్థితి ఉన్నా గుర్తించగలుగుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దామ్. ఆ తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. యేసు యొక్క స్వరాన్ని ఈ లోకములో నీకు వినబడుతున్నటువంటి పలు విధములైనటువంటి శబ్దముల మధ్య వినాలి అంటే నీవు అంత క్లోజ్గా యేసుతో అనుబంధాన్ని కలిగి ఉండాలి. పేతురు అంత క్లోజ్గా ఆయన స్వరాన్ని విన్నాడు, అంటే అన్నిసార్లు ఆయన స్వరాన్ని విన్నాడు. ఒకవేళ మీరు నా స్వరాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ మీ కాపరి స్వరాన్ని తప్పకుండా గుర్తించగలరు. ఎందుకంటే ఆయన మీతో ఎన్నోసార్లు మాట్లాడింటాడు, ఆయన మీతో ఫోన్లో మాట్లాడింటాడు, పుల్పీట్ మీద నుంచి మాట్లాడింటాడు, దగ్గర నుంచి మాట్లాడింటాడు, అనేక విధములుగా ఆయన మాట్లాడింటాడు. కాబట్టి ఆయన ఎక్కడి నుండి మాట్లాడినా ఇది మా సంఘ కాపరి స్వరమని మీరు వినగలరు. కారణం ఏంటంటే ఆయన స్వరాన్ని వినడం మీకు అలవాటయింది. కాబట్టి యేసు స్వరాన్ని మనము వినే అనుభవంలోనికి రావాలి. ఆయన స్వరం మనకు అలవాటైపోవాలి. ఆయన స్వరాన్ని మనం ఎక్కడైనా వినగలిగేటువంటి స్థితిలోనికి మనము ఎదగాలి. ఆయన ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకోమంటే అసలు పేతురుకి ఎంత ధైర్యం వచ్చిందండి. అసలు వాళ్ళకి ఫస్ట్ ఏం కనిపించిందంటే భూతమేమో అనుకున్నారు, ఎందుకంటే నీళ్ళ మీద నడవడం చూడలేదు. అయితే యేసు స్వరాన్ని వారు విన్న వెంటనే అది భూతము కాదు యేసు అని గుర్తించగలిగారు. రూపాన్ని బట్టి కాదు మనం యేసుని వెంబడించాల్సినటువంటిది, ఆయన స్వరాన్ని బట్టి మనం యేసుని వెంబడించాలి. కాబట్టి మన జీవితంలో ధైర్యంగా నిలబడాలంటే ఆయన స్వరాన్ని గుర్తించే అంత దగ్గరగా మనము జీవించాలి. సో మూడు విషయాలు మనం చూసాం ధైర్యాన్ని కలిగించేటువంటిది. నెంబర్ వన్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అనగా చెడుతనమును అసహించుకున్నప్పుడు నీకు బహుధైర్యం కలుగుతుంది. రెండవదిగా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఇహలోక మాలిన్యము నీకు అంటుకోకుండా జీవించినప్పుడు. మూడవదిగా, యేసు స్వరాన్ని విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. చివరిగా మనం చూసినట్లయితే మూల వాక్యంలోనికి వెళితే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము సిగ్గుపడక ధైర్యముగా ఉండునట్లు ఆయన యందు నిలిచి ఉండండి. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. మనము దేవుని యందు నిలిచి ఉన్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే అందరం సులభంగా చెప్పచ్చు నేను దేవుని యందే ఉన్నానండి అని. అయితే బైబిల్ తెలియజేస్తుంది దేవుని యందు నీవు నిలిచి ఉంటే. చూడండి, మొదటి యోహాను పత్రిక 3:6 ఆయన యందు నిలిచి ఉండు వాడెవ్వడును పాపము చేయడు, పాపము చేయువాడెవ్వడును ఆయనను చూడను లేడు ఎరుగను లే. సో దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వాడు ఎవ్వడు కూడా పాపము చేయలేడు. అంటే ఒకవేళ మీకు ఒక ప్రశ్న రావచ్చు, అంటే ఎవరు అలా లేరు కదండి అని. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే, నీవు దేవునిలో ఉంటూ దేవునిలో నిలిచి ఉంటూ పాపం చేయలేవు. నీవు పాపం చేసి ఉండవచ్చు, ఎప్పుడంటే దేవునిలో నుండి తొలగిపోయి
దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి తృణీకరించి ఆయన స్వరాన్ని గుర్తించకుండా ఆయన యందు విశ్వాసమును కోల్పోయి ఆయన యందు నిరీక్షణ లేక నీవు భక్తిని విడిచిపెట్టి ఆయన యందు భయభక్తులను విడిచిపెట్టి నీవు పాపం చేసావు గాని దేవునిలో ఉండి ఎవడు కూడా పాపము చేయలేడు. ఒకవేళ నీ జీవితంలో నీవు పదే పదే పాపం చేస్తూ ఉన్నావంటే దానికి అర్థం ఏంటంటే నీవు దేవునిలో లేవు అనుకుంటూ ఉన్నావు నువ్వు దేవునిలో ఉన్నావని. అయితే దేవునిలో ఉంటే నీవు పాపము చేయలేవు. ఎందుకు నీవు దేవునిలో ఉంటే పాపము చేయలేవు అంటే దేవునిలో నీ ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అన్నటువంటిది ఆయన యొక్క అధికారం కింద ఉంటుంది. గమనించండి, నేను ఒకవేళ ఇండియాలో ఉంటే, అంటే భారతదేశంలో ఉంటే, భారతదేశం యొక్క చట్టాలన్నీ కూడా నాకు వర్తిస్తాయి. నేను అమెరికా దేశానికి వెళ్తే అమెరికా దేశం యొక్క చట్టము నాకు వర్తిస్తుంది. కాబట్టి నీవు దేవునిలో ఉంటే దేవుని యొక్క చట్టం వర్తిస్తుంది. ఆయన నీకు రాజుగా అధికారంగా ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను నడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. నువ్వు ఇండియాలో ఉండి అమెరికా రూల్స్ మాట్లాడితే కుదరదు. మన ఇండియాలో మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం, అమెరికాలో రైట్ సైడ్ వెళ్తారు. కాబట్టి మనం అక్కడి నుంచి వచ్చి నేను ఇక్కడ రైట్ సైడ్ వెళ్తానంటే కుదరదు. లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళి అక్కడికి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తామంటే కుదరదు. నీవు ఎక్కడ నిలిచి ఉన్నావో అక్కడి స్థితిని నీవు అనుసరించాలి. కాబట్టి మనం దేవునిలో ఉంటే పాపం చేసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని యందు ఉండాలి అంటే మనకి సమయం లేదు కానీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉందును. గమనించండి, ఈ యొక్క రిలేషన్షిప్ అన్నటువంటిది మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటూ ఉన్నాడు. దాని తరువాత ఆయన ఏమంటూ ఉన్నాడంటే 7వ వచనంలో ఈ యొక్క రిలేషన్షిప్ అన్నటువంటిది ఎలా వర్కౌట్ అవుతుందంటే, మీరు నాయందును నా మాటలు మీయందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. సో మనము దేవునిలో ఉండాలి, దేవుని మాటలు మనలో ఉండాలి. మనం దేవునిలో ఉంటే సరిపోదు, మనము దేవునిలో ఉంటే దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఎలా ఉంటాడు? ఆయన 7వ వచనంలో అంటున్నాడు, నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండాలి. అది రిలేషన్షిప్. మనము దేవునిలో ఉంటూ దేవుడు మనలో లేకుండా ఉండలేడు, దేవుడు మనలో ఉంటూ మనము దేవునిలో లేకుండా ఉండలేము. ఇవి రెండు కూడా కలిసి జరిగేటువంటివి. కాబట్టి దేవునిలో మనము ఉంటే దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉండాలంటే ఆయన మాటలు మనలో ఉండాలి. దావీదు భక్తుని జీవితాన్ని ఆయన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకున్నాడు. ప్రభువా, నేను నీ హృదయానుసారుని కదా నాయన, అయితే ఎందుకు నా జీవితంలో నేను తప్పు చేశాను, ఎందుకు నా జీవితంలో నేను ఆ తప్పు చేసేటప్పుడు నీవు ఆపలే. చాలామంది యవనస్తులు ప్రశ్నించేటువంటిది ఇదే, ప్రభువా నేను ఆ తప్పు చేసినప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆపలే? ఎందుకు ఆపలేదంటే నీలో వాక్యము లేదు. వాక్యం ఉంటే ఆ వాక్యం ఆపుతుంది. అందుకే దావీదు భక్తుడు ఆయన చేసినటువంటి పాపాన్నంతా కూడా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. 119వ కీర్తన 11వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఎందుకంటే నీ వాక్యము నా హృదయంలో ఉంటే నేను పాపము చేయను. కాబట్టి దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వాడు ఎందుకు పాపం చేయడంటే, దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు ఎవని యందు నిలిచి ఉన్నాడో వానిలో దేవుని వాక్యము నిలిచి ఉన్నది కనుక వాడు పాపము చేయజాలడు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని యందున్నామా లేదా అని ఎలా పరిశీలన చేసుకోవాలంటే, మనము పాపం చేస్తూ ఉన్నామా లేకపోతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా. ఒకవేళ మనము పాపం చేస్తూ ఉంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, మనము పశ్చాత్తాపము నుండి తిరిగి ఆయన దగ్గరికి వచ్చి మన బ్రతుకులను మార్చుకోవాలి, తిరిగి దేవునిలో మనం ఉండాలి. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యందు మనము నిలిచి ఉన్నాము అన్నదానికి రుజువు ఏంటిదంటే చూడండి, యోహానే రాస్తూ 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు
ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వారి యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మమూలముగా తెలుసుకొనుచున్నాం. సో ఆయన ఆజ్ఞలను గైకొనువాడు మాత్రమే దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వాడు. ఊరికే నేను దేవునిలో ఉన్నానండి అంటే కాదు, నీవు దేవునిలో నిలిచి ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనకుండానే దేవునిలో నేనున్నాననుకుంటారు. చాలామంది యవనస్తులలాగే ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభా, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి నాయన అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు ఆజ్ఞలు గైకొనన్నాడు. ఏ ఆజ్ఞలు అంటే యేసు ప్రభు చెప్పాడు, నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ శక్తితోను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. ఈ రెండిటికి మించినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ లేదని యేసు ప్రభువులు వారు చెప్పారు. చెప్తే మనలాగే ఆ యవనస్తుడు కూడా, ప్రభా ఇవేనా అంత సింపుల్, అరే నేను చిన్నప్పటి నుంచే వీటన్నిటినీ ఆచరిస్తూ ఉన్నానని చెప్పాడు. అయితే యేసు ప్రభు అతన్ని ప్రేమించి అతనితో ఒక మాట చెప్పాడు, నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమంటే. వాడు వ్యసనపడుచు, కోపపడుతూ, దుఃఖపడుతూ యేసును విడిచి వెళ్ళిపోయాడు. ఈనాడు యవనస్తుల పరిస్థితి అలానే ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారా అంటే అవును, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామన్నటువంటిదే వారి యొక్క జవాబు. దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావా అంటే అవును, నేను దేవుని ఆజ్ఞలు గైకుంటూనే ఉన్నాను. ఏంటిది ఆజ్ఞలు? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానా? ఎస్, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను. అయితే నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. ఒకవేళ నీవు దేవుణ్ణి అట్టి ప్రేమతో ప్రేమిస్తూ ఉంటే నీకు దేవునికి మధ్య ఏది కూడా అడ్డుగా ఉండకూడదు, ఏది కూడా ఉండకూడదు. కొంతమందికి అది ధనము కావచ్చు, కొంతమందికి అది మొబైల్ ఫోన్ కావచ్చు, కొంతమందికి ల్యాప్టాప్ కావచ్చు, కొంతమందికి లోక స్నేహాలు కావచ్చు, కొంతమందికి సిగరెట్ కావచ్చు, కొంతమందికి త్రాగుడు కావచ్చు, కొంతమందికి లోక వినోదాలు కావచ్చు, కొంతమందికి లోక పాప భోగాలు కావచ్చు. నీవు యేసు కొరకు వాటిని విడిచిపెడుతూ ఉన్నావా? నువ్వు నిజంగా దేవుడు కోరుతున్నటువంటి ఆ యొక్క ప్రేమను కలిగి ఉంటే, ఆ ప్రేమతో నీ దేవుణ్ణి నీవు ప్రేమిస్తూ ఉంటే నీకు నీ దేవునికి మధ్య ఏది అడ్డుగా ఉండడానికి వీలులే. నీ సెల్ ఫోన్ని దేవుని కొరకు విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కాబట్టి ఏదైతే దేవుని నుండి నిన్ను వేరు చేస్తూ ఉందో, ఏదైతే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకుండా చేస్తూ ఉందో, ఏ స్నేహమైతే దేవునితో నీకు వైరాన్ని కలిగిస్తూ ఉందో, దాన్ని నీవు విడిచిపెట్టగలిగితేనే నీవు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నట్లు. నీవు ఆయన్ను ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. యేసు ప్రభువు వారు క్లియర్గా చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనాలి, నా ఆజ్ఞలను గైకొనవాడే నన్ను ప్రేమించేవాడు. ఆయన ఎందు నిలిచి ఉండేవాడు ఎవడంటే ఆయన ఆజ్ఞలను గైకొనవాడే. కాబట్టి ప్రియ యవనస్తులారా, మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం దేవుణ్ణి? దేవుని ఎందు ఎలా నిలిచి ఉన్నాం? మన జీవితంలో దేవునికి మనకు మధ్య ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. దానికి మనము ప్రయారిటీ ఇవ్వకూడదు. గమనించండి, అక్కడ యేసు ప్రభువు వారు ఎందుకు ఆ డబ్బును అమ్మమన్నారంటే ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనత ఆయన తెలుసుకోవడానికి. అంతవరకు ఆయనకి తెలియదు. అంతవరకు ఏంటిదంటే నీకు నాకు లాగా ఫోజులు కొడుతూ ఉన్నాడు, అయ్యో నేను అన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, ఇంతేనా, ఇంత సింపుల్ ఆ నిత్య జీవం అంటే, నేను చిన్నప్పటి నుంచే చేస్తూ ఉన్నాను, నేను చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో మెంబర్ని. అది కాదు. కాబట్టి మన జీవితంలో మనము దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని యందు మనము నిలిచి ఉంటే మనము ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువులు వారు అంటున్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను యమని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఫలాలు కనిపించాలి. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే
తప్పకుండా నీ జీవితంలో నీవు ఫలిస్తావు, అది కూడా బహుగా ఫలిస్తావని యేసు ప్రభువుల వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేవునిలో నిలిచి ఉన్నామా లేదా అని మనము మాటలతో కాదు చూసుకోవాల్సినటువంటిది. దేవుని యందు నిలిచి ఉంటే నీవు పాపం చేయకూడదు, దేవుని యందు నీవు నిలిచి ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంటే నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి దాన్ని తొలగించాలి. మూడవదిగా దేవుని యందు నిలిచి ఉంటే నీవు బహుగా ఫలించాలి. ఒకవేళ నీ జీవితంలో, నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, నీ యొక్క వివాహ జీవితంలో కావచ్చు, నీవు ఫలించకుండా ఉంటే యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎక్కడైనా నేను దేవునికి అవిధేయునిగా జీవిస్తున్నానా, ఎక్కడైనా దేవుని నుండి తొలగిపోయానా. దేవుణ్ణి వెంటనే మనం బ్లేమ్ చేయడం కా, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ మన జీవితాల్లో మనం దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. కేవలం ప్రార్థన చేయడమే కాదు విశ్వాస జీవితం అన్నటువంటిది, దేవా అది కావాలి ఇది కావాలని అడగడమే కాదు, అడిగినప్పుడు నేను అడుగుతున్నటువంటి వాటిని దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నానా అని మనల్ని మనము చూసుకోవాలి. ఒకవేళ నా కొడుకు నా దగ్గరకు వచ్చి వాడు ఇంకా అప్పుడప్పుడే అడుగులేస్తూ ఉన్నాడు, వాడు కత్తి కావాలి అని అడిగితే ఏ తండ్రి కత్తి ఇవ్వడు, ఎందుకంటే వాడికి తెలియదు ఆ కత్తి అంటే ఏంటో, దాన్ని ఎలా ఉపయోగించాలో. వాడైనా పొడుచుకుంటాడు లేకపోతే నన్నైనా పొడుచుతాడు, కాబట్టి నేను ఇవ్వను. అయితే ఒక రోజు వస్తుంది వాడు ఎదిగినటువంటి తరువాత, వాడు నాకు సహాయం చేసేటువంటి ఒక రోజు వస్తుంది, వాడు నాకు కూరగాయలు తరిగి తీయాలా అన్నటువంటి స్థితి వస్తుంది, అప్పుడు నేనే వాడికి కత్తినిస్తాను. కాబట్టి మన జీవితంలో మనం ఎక్కడైనా ఎదగకుండా, అంటే ఫలించాలంటే మనం ఎదగాలి, ఎదగకుండా ఫలించలేము. మనము ఆవగింజ లాంటి విశ్వాసంతో మన యొక్క విశ్వాసం ప్రారంభమైంది, ఆవగింజ అది మొక్కగా వస్తుంది, వచ్చిన తర్వాత అది ఎదుగుతూ ఉంటుంది, ఎదిగినటువంటి తరువాత అది వృక్షమై అప్పుడు ఫలిస్తుంది. అంతవరకు ఫలములే, నీవు మొక్కగా ఉన్నావేమో అందుకే ఫలించడం లేదు, ఇంకా ఆ విత్తనంగానే ఉన్నావేమో అందుకే ఫలించలేదు. అసలు ఆ విత్తనం భూమిలో పడి చచ్చిపోతే కదా నీవు ఫలించేదానికి, ఈ లోక విషయమై నువ్వు ఇంకా చనిపోలేదేమో అందుకే ఫలించడం లేదు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వివాహంలో కావచ్చు, నీ వివాహ జీవితంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు, నీ యొక్క ఆత్మీయ విషయంలో కావచ్చు, నీ యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో ఈ దేవుడు నీకు సహాయం చేయడానికి సమర్థుడే. అయితే మనము యోగ్యులమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. మనము సమర్థులమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను ఆయన రాకడ యందు సిగ్గుపడక ధైర్యముగా ఉండి ఆయన యందు నిలిచి ఉండే కృపను ప్రభువు దయచేయునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి, మరియు ఆత్మ ప్రాణం శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు, మన కన్నులకు చెవులకు నోటికి పెదవులకు నాలుకకు చేతులకు పాదములకు మరియు హృదయమునకు మనస్సునకు ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు, మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు, మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను బైబిల్లోని
29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.